తెలంగాణలో తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం షర్మిల గారు చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయ పార్టీ ఏర్పాటుతో ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త పార్టీతో అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని గద్దెదించే ప్రయత్నం ఆల్రెడీ మొదలు పెట్టేశారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ కొన్ని అంశాలు తెరమీద తీసుకొస్తున్న పరిస్థితి, ఆమె తాజాగా ఉద్యోగాల కోసం నిరుద్యోగుల కోసం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలి అనే ఒక డిమాండ్తో 72 గంటల పాటు దీక్షకు దిగడం అనేది చాలా సంచలనం రేపిన అంశం. అదే నేపథ్యంలో దీక్షకైతే దిగారు, ఆ దీక్ష సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది రాజకీయ విశ్లేషకులు వేస్తున్న ఒక అంచనా. ఇక్కడ ఆమె చేస్తున్నట్టు ఆమె చేసిన డిమాండ్ మేరకు ప్రభుత్వం గనక ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తే దీక్ష ఖచ్చితంగా సక్సెస్ అయ్యింది అనేది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. కానీ ఇక్కడ దానికంటే ముందు షర్మిల గారి దీక్షకి ఎంతవరకు మద్దతు వచ్చింది అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ కూడా ఒకే తాటి మీదకి వచ్చాయా లేదా అనేది ఇక్కడ కొంతమంది నిపుణులు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే కోదండరామ్ గారి పార్టీ కానివ్వండి, ఇంకా కొన్ని కొన్ని పార్టీలు ఉన్నాయి ఇక్కడ కొంతమంది, అంటే మొన్న ఎన్నికల సమయంలో బయటకు వచ్చిన పార్టీలు కానివ్వండి చాలా వరకు. అయితే ఎవరు కలిసి రాలేదు అనేది, కంచాయిలే గారు ఏదో ఒకళ్ళిద్దరు మాత్రమే అక్కడ వేదిక మీద కనిపించారు. కానీ తెలంగాణలో తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలు కలిసి వస్తాయి అనుకున్నది మాత్రం ఆ వ్యూహం మాత్రం ఫలించలేదు. షర్మిల గారు వేసిన వ్యూహం అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకంటే పార్టీలు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నా అక్కడ తెలంగాణ సెంటిమెంట్ మాత్రం ఇంకా అలాగే ఉంది. షర్మిల గారిని ఒక ఆంధ్ర రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా చూస్తున్నారు. కానీ వాళ్ళు ఆ పార్టీని కూడా తెలంగాణ రాజకీయ పార్టీలో కలుపుకోలేదు అనడానికి ఇదే నిదర్శనం. అందుకే సరిగ్గా ఏ పార్టీ నుంచి కూడా మద్దతు రాకపోవడం మిగిలిన పార్టీల నుంచి, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే చిన్న చితక పార్టీలు కూడా షర్మిల గారి దీక్షలో వచ్చి కూర్చోలేదు అంటే, ఆ దీక్షకు మద్దతు ఇవ్వలేదు అంటే ఆమె పరిస్థితి ఏంటి, తెలంగాణలో రాణించగలరా లేదా అనేది ఇక్కడ తెర మీదకి వస్తున్న ప్రశ్న. సో ఇక్కడే దీక్ష హిట్ ఆఫ్ అట్ట అనేది కూడా అర్థమైపోతుంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట. మరి దీన్ని బట్టి ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలి, షర్మిల గారి పోరాటం ఒంటరి పోరుగానే మిగులుతుందా, ప్రస్తుత ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం చేయడం, ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకురావడం ఆమె వల్ల సాధ్యమయ్యేదేనా, వేచి చూడాల్సిన అంశం.